హాయ్ గైస్, నిన్న మేము సాఫ్రాన్ 9 మంది హాల్స్కి వెళ్ళాము. ఇది వచ్చేసి కవిత డౌన్లో ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే అంబియన్స్ వచ్చేసి వైట్ కలర్ కర్టన్స్తో మంచి వైబ్ వస్తుంది. ఎవరికి వాళ్ళకే సపరేట్ సిట్టింగ్, థీమ్ కూడా బాగుంది. ఈ మంది హాల్స్లో ఏసీ నాన్ ఏసీ కూడా ఉంది. వాల్స్ మీద భలే పెయింటింగ్ వేశారు. మేము కూర్చున్న దాంట్లో బుల్లెట్ బైక్ది పెయింట్ ఉంది. ఇంకా ఆర్డర్ చేద్దామని మెనూ కార్డ్ చూస్తుంటే మీరే చేస్తారా ఆర్డర్, నేను కూడా చేయగలను అన్నట్టు చూస్తుంది. మొత్తానికి అయితే ఆర్డర్ చేసాం. ఇంకా మా పొట్టేది తిరిగేస్తుంది మొత్తం. ఆర్డర్ ఇచ్చి ఇంతసేపు అవుతుంది, ఇంకా రావట్లేదు, ఏంటి పక్క వాళ్ళది ఇచ్చారు మాది తెలియదు ఏంటి అని అనుకునే లోపే మనకు మ్యాండేటరీగా సూప్స్ అయితే ఇచ్చారు. ఆ సూప్ని ఒక సిప్ చేయగానే రిఫ్రెషింగ్గా అనిపించింది. మేము తాగుతుంటే మా పొట్టేది కూడా బాగుంది అని చెప్పి కొంచెం తాగేసింది. ఇంతలోనే మన ఆర్డర్ అయితే వచ్చేసింది. అరేబియన్ ఫ్రై పీస్ మంది, 2 పీసెస్ది చెప్పాం. తను ప్లేట్ అక్కడ పెట్టగానే తీసుకుంటుంది, నాకు ఇవ్వు మా మమ్మీకి వద్దు అన్నట్టు. అందులో నుంచి క్యారెట్ తీసి ఇస్తుంది, నీ క్యారెట్ సరిపోదులే అన్నట్టు. ఆ క్యారెట్ తనకే ఇచ్చా, క్యారెట్ తింటూ కూర్చుంది. ఆ ప్లేట్లో క్యారెట్, కీర, 2 పీసెస్ చికెన్ ఫ్రై, మయోనీస్, ఇంకేదో సూప్ అయితే ఇచ్చారు. అలా చికెన్ పీస్ తీసుకొని ఆనియన్ పెట్టుకొని తింటుంటే సూపర్గా ఉంది. ఇంకా రైస్ కూడా ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది, కానీ రైస్ క్వాంటిటీ మాత్రం తక్కువగా ఇచ్చారు. 370 రూపీస్కి అది వర్త్ అనిపించలేదు నాకు. ఇంకా వాళ్ళు ఇచ్చిన సూప్ కొంచెం వేసుకొని తింటే టేస్ట్ ఇంకా డబుల్ అయింది. ఇంకా ఇంత తిన్న తర్వాత థమ్స్అప్ తాగకపోతే ఎలా అని 2 థమ్స్అప్ చెప్పాం. అందులో కూడా నాకు పోటీగా వస్తుంది మా పొట్టిది. ఇదంతా మాకు ఉండేదే కానీ మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.